ప్రైజ్ ది లార్డ్. బ్లెస్సింగ్ టుడే కార్యక్రమానికి మరొకసారి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ లూకా సువార్త 8:43-48 వరకు ఉన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ పాఠ్య భాగం నుండి నేను చెప్పాలనుకున్న అంశం, యేసు సమస్తమును ఎరిగినవాడు. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీగా ఆమెను గురించి రాయబడింది. చూడండి, ఆమె గురించి రాస్తూ అన్నారు, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందట, ఎంతోమంది వైద్యులను సంప్రదించిందట, ఎంతోమందిని కలుసుకుంది, కానీ ఎవ్వరు కూడా ఆమెకు స్వస్థతను ఇవ్వలేకపోయారు. ఈరోజు నీ మాట చెబుతూ దేవుని సేవకునిగా ఒక విషయాన్ని అడుగుతున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతూ, ఎన్నో సంవత్సరాలుగా నాకున్న వ్యాధిని బట్టి, అది ఏ వ్యాధి అయినా ఏ సమస్య అయినా నాకున్న పరిస్థితిని బట్టి చాలామంది దగ్గరికి వెళుతున్నానండి, చాలా హాస్పిటల్కి తిరిగానండి, చాలామంది డాక్టర్లను సంప్రదించాను, ఎవరెవరో వ్యక్తులను కలుసుకున్నాను, కానీ కొంచెం కూడా నాకు ఉపశమనం లేదు, నా వ్యాధి తగ్గటం లేదు, నా బాధ తగ్గటం లేదు. దినదినానికి దీనివల్ల మనోవ్యాధన చేత దుఃఖపడుతూ చాలా వ్యధకు గురవుతున్నాను అన్న పరిస్థితిలో ఎవరైనా మాటలు వింటున్నారేమో. ఒక్క మాట తర్వాత ఆమె ఏం చేసిందో విందామా. ఆమె ఎక్కడ స్వస్థత దొరుకుతుంది అని వెతుకుతూ లోకరక్షకుడిగా భూమి మీదకు అరుదించిన పరమ వైద్యుడైన యేసు ప్రభుని గురించి ఒక మాట ఆమె తెలుసుకుంది. అప్పటికే ఆయన దగ్గరకు వచ్చిన వారు బాగుపడుతున్న విధానం, ఆయన దగ్గరకు వచ్చిన వారు జీవితంలో జరుగుతున్న అద్భుతాలు అవన్నీ సాక్ష్యాలుగా విని ఆ యేసుని గురించి తెలుసుకుని ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా నాకు స్వస్థత కలుగుతుందని ఆమె విశ్వసించి నమ్మి ఒక రోజున ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది కానీ అనేక మంది ప్రజలు, చాలా జన సమూహాలు ఆమెకు కనపడ్డారు. ఎలా మరి, యేసయ్య దగ్గరికి వెళ్ళటం చాలా కష్టం కదా, 12 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తురాలంటే ఎంత నీరసం అయిపోయి ఉంటుంది, ఎంత బలహీనురాలుగా ఉండుంటుంది, ఎంత కష్టతరం యేసు దగ్గరికి వెళ్ళటానికి. అక్కడికే ప్రజలందరూ యేసును చుట్టూ మూగి ఆయన శిష్యులే బోడు అంతమంది యేసు ప్రభుకి చుట్టూ ఉంటారే. అలాంటి సమయంలో ఎట్లా మరి ఆమె చేసిందో మనకు తెలియదు, కానీ ఒక్క విశ్వాసం ఆమెలోనికి వచ్చింది. అదేంటంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని ఆమె విశ్వసించింది. ఎలా వెళ్ళిందో, ఎలా ప్రయత్నం చేసిందో మనకు తెలియదు. ఒక్క మాట అయితే నేను అనగలను, ఆసక్తి కలిగిన వారు ఏదో రీతిగా అనుకున్నది సాధించగలుగుతారు. కనుక ఆమె ఆసక్తి ఎలాగైనా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఎలాగైనా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలి అని అనుకుంది. అనుకున్న ప్రకారమే ఆమె యేసు ప్రభు వస్త్రాన్ని తాకింది, ఆమె స్వస్థత పొందుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, యేసు ఎంత శక్తిమంతుడో తెలుసా. ఒకరోజు ఆయన ఉమ్ము రాసి గుడ్డివాడిని బాగు చేశాడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న వారికి ఆయన స్వస్థత చేకూర్చాడు. ఆయన తాకిన వారికి ఆయన స్వస్థతను చేకూర్చాడు. ఆయనను ముట్టుకున్న వారికి స్వస్థత కలిగింది. ఆయన అంత శక్తి కలిగినటువంటి దేవుడు. సరే, ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, ఆమె ముట్టి స్వస్థత పొందిన తర్వాత యేసు ప్రభు ఒక్కసారిగా ఉన్నపాటును ఆగి, ఎవరు నన్ను ఇక్కడ తాకారు, ఎవరు నన్ను ఇక్కడ ముట్టుకున్నారు అని ఒక మాట అన్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ఇంత గుంపు గుంపులుగా అందరూ యేసు ప్రభు మీద పడి ఆయనకి శేఖండి తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఆయన చేత నెత్తిమీద చేయించి ప్రార్థన చేయించుకోవాలనుకున్న వాళ్ళు, ఆయన ఆశీర్వాదం కోరేవాళ్ళు, ఆయన మీదగా పడి ఎంతోమంది ఆయన తాగుతూ ఉన్నారే, ఇంకా ఎవరు నన్ను తాగారని ప్రత్యేకంగా అంటాడేంటి అని అనుకున్నారు. శిష్యులు కూడా అలాంటి మాటలు మాట్లాడారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నన్ను అందరూ తాకిన తాకిడి నాకు తెలుసు, నన్ను ఎవరో ప్రత్యేకంగా తాకిన తాకిడి కూడా నాకు తెలుసు. వారు తాకినప్పుడు నా ప్రభావం నాలో నుండి వెడలిపోయిన అనుభవాన్ని నేను చూశాను. నిజమే, ఈ మాట వింటున్నప్పుడు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుకి అందరూ తెలుసు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, నీ పరిస్థితులు అన్నిటినీ ఎరిగినవాడు. యేసు ప్రభుకి నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ అడ్రస్ తెలుసు, నీ వ్యాధి తెలుసు, నీ సమస్య తెలుసు, నీ బాధలు తెలుసు, నీ కష్టాలు తెలుసు. ఆయన దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రమునో ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆమె వణుకుపోయింది, అరే ఈయనకి అంతా తెలిసిపోయింది, అంతా అర్థమైపోయిందని వణుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనే నిన్ను తాకాను అని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు ఆమెతో అన్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానమై పోము అని ఆమెను సమాధానంతో నింపి పంపించారు. నిజమే, ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, ఆయన తాకినది ఎవరో కూడా ఆయన గుర్తించాడంటే ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో. కనుక ఈరోజు నీకున్న ఆశ దేవునికి తెలుసు, నీకున్న విశ్వాసం దేవునికి తెలుసు, నీకున్న ఆసక్తి దేవునికి తెలుసు,
ప్రభువుని గురించి నువ్వు పెట్టే పరుగులు ఆయనకు తెలుసు. నువ్వు ఏ రీతిగా ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఆయన కొరకు పరితపిస్తున్నావో ఆ మనసు నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీ గురించి ఎరిగినవాడు, నేను ఎరిగినవాడనే సంగతి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు మరొకసారి దేవుని సేవకునిగా చెప్తున్న మాట, ఆ స్త్రీకున్న విశ్వాసం నీకుంటే, ఆమెకున్న విశ్వాసం ఈరోజు నీలో రాగలిగితే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల చెంత మోకరించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, ప్రార్థించాలి, దైవిక స్వస్థత కోసం ప్రభుని చేరాలి అనే ఆశ నీకుంటే నువ్వెవరైనా సరే ప్రభు నిన్ను ముట్టుకుంటాడు, ఆయనను స్వస్థపరుస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడని శుభవార్తను దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. ముగింపులో ఒక మాట చెప్తున్నాను, ఆ స్త్రీ ఎవరో ఎరిగిన దేవుడు, ఈరోజు నువ్వెవరో కూడా ప్రభువుకు తెలుసు. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. చెట్టు మీద ఉన్న జక్కయ్యని పేరు పెట్టి జక్కయ్య దిగిరా అని పిలిచిన దేవుడు. చెట్టు మీద ఎవరు కూర్చున్నారో కూడా ఆయనకు తెలుసు. కుడివైపుకు వలవే చేపలు పడతాయని ఎక్కడ చేపలు ఉంటాయో ఎరిగిన దేవుడు. ఎదుటిన్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిద ఉంటుందని ఆయన చెప్పి పంపించిన దేవుడు. ఎక్కడెక్కడ ఏమున్నాయో, ఎక్కడెక్కడ ఎవరున్నారో అన్నీ ఎరిగిన దేవుడు. ఈరోజు నీ పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. నీవున్న పరిస్థితిలో కళ్ళు మూసుకొని ప్రభువా ఒకసారి నీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా, నన్ను బలపరచండి అని చెప్పగలిగితే ఖచ్చితంగా నేను స్వస్థపరిచి నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కృప మీకు తోడై మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా ఎంతమంది బిడ్డలు సమస్యలతో, శోధనలతో, కష్టాలతో, ఇరుకులతో, శరీర వ్యాధులతో, ఇబ్బందులతో నలిగిపోతూ ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదని 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ వలె తిరుగుతున్నారో, అలాంటి బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈరోజు వారందరూ నీ దగ్గరకు వస్తున్నారు నాయన, నీ పాదాల చెంత మోకరిస్తున్నారు. బిడ్డలు దర్శించండి, నీ కృపలో బలపరచండి. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని వాగ్దానం చేసిన దేవుడా, ఇదిగో ప్రభు ప్రతి ఒక్కరిపై నీ కృపను విస్తరింపచేయండి. ఈరోజు నీ మాటలు వింటున్న వారు ఎవరు శరీర వ్యాధులతో బాధపడుతున్నారు, యేసు శక్తి కలిగిన నామమున ప్రతి వ్యాధి లయమైపోవునుగాక, ప్రతి సమస్య లయమైపోవునుగాక, బిడలపై నీ కృప విస్తరించునుగాక. నీ కార్యాలతో తృప్తిపరిచి నడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునండి. యేసు శక్తి కలిగిన నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఆయన బిడలమైన మనకందరకు ఆయన రాకడ పర్యంతము సాధా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.